హాయ్, అందరికీ నమస్కారం. తెలిసిందే మీ అందరికీ, సత్యభామ గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా చందమామ సత్యభామనే కనిపిస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ ఇప్పటివరకు చాలా క్యూట్గా చూసిన కాజల్ అగర్వాల్ చాలా పవర్ఫుల్గా, నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇంటర్వ్యూలో, ఆ ఖాళీ అవతార్లో కనిపిస్తున్నారు. ఈసారి సత్యభామ మీట్స్ రియల్ కాప్స్ అనమాట. సో అఫ్కోర్స్ రియల్ లైఫ్లో మనం కాప్గా సత్యభామని చూస్తున్నాము, కాజల్ అగర్వాల్ని చూస్తున్నాము. ఇప్పుడు కాజల్ డైరెక్ట్గా రియల్ కాప్స్ని కలవడం జరుగుతుంది. హాయ్ శశి గారు, హాయ్ కాజల్. అండ్ హియర్ లైక్ మీ ముందు రియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి, ఎంతోమందికి సపోర్ట్ చేసి, ఎంతోమందికి ధైర్యంగా ఉండే రియల్ హీరోస్, రియల్ లైఫ్ హీరోస్ అండ్ రియల్ కాప్స్ ఆర్ హియర్. సో మహేష్ భాగవత్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, అండ్ సి అనసూయ గారు, డీసీపీ, అండ్ ప్రతీష గారు, హెడ్ హెచ్ఆర్ ఐటీ ఇండస్ట్రీస్ అనమాట. అండ్ పోలీసులకి మధ్యలో మేము అంటూ ఉంటాము, ఆడియన్స్కి అండ్ ఏమంటారు ఫిలిం టీమ్కి మధ్యలో మీడియా వారధిలా ఉంటుందని. మీరు కాప్స్కి అండ్ వీటికి మధ్యలో, ఐటీ ఇండస్ట్రీకి మధ్యలో వారధిలా ఉన్నారు అని చెప్పాలి. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్, గుడ్ టు సీ యూ. లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్ టు హ్యావ్ యూ అందరూ. అండ్ శశి గారు, మీకు కాప్స్ కొత్త కాదు, మీకు చాలా బ్లడ్లో ఉంది ఆయనకి. హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ అంటే గూఢచారితో హీ స్టార్టెడ్, దాని తర్వాత మేజర్ మీరు చూశారు. సో ఆయనకి అలా ఎక్కడో ఆయనకు ఆ సంబంధం ఉంది, ఆ అనుబంధం ఉంది అని చెప్పాలి. శశి గారు వాజ్ నాట్ ఎ ఫిల్మ్ మేకర్, దిస్ స్టేట్మెంట్ వుడ్ సౌండ్ వెరీ రాంగ్. మీకు కాప్స్ కొత్త కాదు. అయ్యో, మీరు 4-5 సార్లు జైలు, అలా అలా కాదు, ఇది వేరే మీనింగ్ లో. సో రీసెర్చ్ కి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాం, యాక్చువల్లీ ఇట్ ఇస్ ఫర్ రీసెర్చ్. బట్ మీరు మీరు స్టేషన్ వరకు వెళ్ళారు, కానీ మేము మొత్తం స్టేషన్ నే ఇక్కడికి తీసుకొచ్చాము ఇవాళ. సో ఎస్పెషల్లీ కాజల్ గారు, ఫస్ట్ టైం మీరు కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది, అండ్ ఫస్ట్ టైం ఇలా రియల్ కాప్స్ తో కూర్చొని ఒక ప్యానెల్ లో మాట్లాడడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది కాజల్? ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యు. లవ్లీ, ఇట్స్ సో నైస్ టు మీట్ ఆల్ ఆఫ్ యు. ఐ హావ్ ట్రూ అడ్మిరేషన్ ఫర్ వాట్ యు డు, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ అండి ఫర్ ప్రొటెక్టింగ్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ప్రొటెక్టింగ్ ఆ సొసైటీ. ఇది చాలా ముఖ్యం రెస్పాన్సిబిలిటీ. అండ్ దిస్ ఇస్ దిస్ మూవీ ఫ్రమ్ మై ఎండ్ ఇస్ జస్ట్ అ టైనీ కాంట్రిబ్యూషన్ టు ద బిగ్ వర్క్ దట్ ఆల్ ఆఫ్ యూ డూ. రైట్. సో ఇక్కడ నుంచి మేము ఆ రెస్పాన్స్ తెలుసుకుందాం. మీకు ఎలా అనిపిస్తుంది ఫర్ యూ ఆల్సో, అంటే ఇదే ఫస్ట్ ప్యానెల్ ఇలా ఒక స్టార్ యాక్ట్రెస్ తో అండ్ అఫ్ కోర్స్ స్టార్ కాప్స్ కూర్చోడం? స్టార్ యాక్ట్రెస్ తో ఫస్ట్ టైం ఫర్ యూ, లైక్ ఎలా అనిపిస్తుంది? మీ ఫస్ట్ రెస్పాన్స్? ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, మీటింగ్ కాజల్ ఫర్ ఫస్ట్ టైం. I've seen her, I've seen her movies, I've admired her. Okay. Especially Magadhira, I loved her in that movie. I really admire her, and seeing her for the first time in person is a very good experience for me. I'm right. Loving it. Super. మీకు ఆ టైం కూడా దొరికింది, మీరు ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇది బాగుంది, ఇది పర్ఫెక్ట్. దట్స్ సో గుడ్ టు నో. యా, యు కెన్ కార్వ్ అవుట్ అండ్ రిమూవ్ టైం టు వాచ్ ఆ మూవీస్, ఫీల్స్ గుడ్ కదా? చాలా చాలా బాగా అనిపిస్తుంది, ఇది సాటిస్ఫాక్షన్ కొంచెం ఆన్సర్ అనుకుంటా నాకు తెలిసి శశి గారికి. ప్రతీష గారు, ఫర్ యూ లైక్ హౌ ఇట్ ఫీల్? నాకు ఐ యామ్ రియల్లీ, ద ఎనర్జీ ఇస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ సీయింగ్ కాజల్ అండ్ షీఈస్ ట్రయింగ్ టు ప్లే అ న్యూ రోల్ అండ్ ఇట్స్ అ న్యూ కాప్ రోల్. సో ఐ థింక్ మగధీరా వాజ్ మై బిగ్గెస్ట్ హిట్ మూవీ విచ్ ఐ లవ్డ్ అండ్ ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్ దట్ చెప్పినట్లుగా టైనీ కాంట్రిబ్యూషన్. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ దోస్ టైనీ కాంట్రిబ్యూషన్స్. ఐ థింక్ ద రోల్ షీ ప్లేడ్ ఈస్ గోయింగ్ టు టేక్ టు సో మెనీ పీపుల్ and I'm sure it will be a super success because it's with a cause and a purpose. Right. Thank you. She's made it. Thank you so much, but you've hit the nail on its head. I think that was the intention for Shashi Garu especially. So nice. To be able to spread the awareness and spread the word as much as possible through the craft that we know best. Right. So first time cop role play chesaru meer intlo. You know, our uniform ko oka power undi ani cheptu untam manam. Definitely industry lo పవర్ఫుల్గా చూపించాలి ఒక హీరోని అంటే, ఏ హీరో అయినా నాకు తెలిసి తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్, మ్యాసివ్ హిట్ ఉంది అంటే అది కాప్ రోల్తో చేసిన ఫిలిమ్స్ ఉంటాయి. సో అందుకనే హీరోస్ని అలానే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఫర్ యూ, లైక్ ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు కాజల్ అండ్ దట్ టు యువర్ ఫస్ట్ యూనో సోలో లీడ్ ఫిలిం అని చెప్పొచ్చు ఇది, ఫుల్ ప్లెజ్డ్గా, సో ఎలా అనిపించింది? చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది, to be very honest. Wearing a uniform just automatically gives you that sense of responsibility and protectiveness, and you want to automatically take on the role of being the protector, you know, living up to the stature that the uniform holds. So for me that was a very big deal to don the uniform,
and I'm very grateful to Shashi Garu for giving me that opportunity to be able to actually experience what it feels like. And playing a lead for the first time feels great. Again, there's a lot of tremendous amount of responsibility for that in a very different manner, but a responsibility nonetheless. Right. And అక్కడ అడిగిన క్వశ్చన్ ఇక్కడ, మ్యామ్ ఇప్పుడు మీరు ఇంత స్మైల్ చేస్తున్నారు కదా, జనరలీ మేము అంటే చూసినప్పుడు ఆ సీరియస్నెస్ అనేది ఉంటుంది, నేను భయపడుతూ ఉంటాం, కాప్స్ అనగానే కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కొంచెం భయం వేస్తూ ఉంటుంది, ఎందుకని ఆ కేసెస్ అవన్నీ విని ఆ క్రిమినల్స్ని డీల్ చేసి అలా ఉంటుందా, లేకపోతే రియల్ లైఫ్లో మీరు కూడా జోక్ వేస్తే నవ్వుతారా? Exactly. I was going to say that. I fully stand with you. Even I'm feeling like a cop. I should be on that side of the panel. Yes. Beyond duty, our family stands. Yes. Exactly. Okay. So, but ee mata naku eppudu ardhamaindi. So I think I would have had that little myth in my mind as well, had I not been a part of Satyabhama. Yes. But literally through the film, I realized how humane and how normal cops are. Yeah. And what a vulnerable side they have to themselves. No, the impact we are teaching our subordinate also. Forget police station once you are at home. Because the language in the police station and language at home is quite different. Otherwise, pilal kuda adhe mata nechukuntaru. It's difficult. మరి చిన్న ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్ ఐ విల్ కిల్ యూ ఐ విల్ బిట్ యూ టైప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఆ లాంగ్వేజ్ బ్రింగింగ్ అప్ పీరియడ్లో బికాస్ సి చిల్డ్రన్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ద మదర్ అండ్ ఫాదర్ అండ్ ఇఫ్ ద ఫాదర్ ఈజ్ బ్రింగింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ ద హోమ్ ఆఫ్ కోర్స్ దట్ చిల్డ్రన్ విల్ టాక్ లైక్ దట్ కరెక్ట్ బట్ వన్ థింగ్ ఐ హావ్ సీన్ హియర్ ఆఫ్ కోర్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ ఎస్పెషల్లీ ద పోలీస్ చిల్డ్రన్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ అనమాట I have seen them in IIT, in the civil services, in the medical field and all. Otherwise, mane chinnapudu police vallu pillalu ante enta spoiled ani atla untunde that was my presumption. But I have changed my perception now. Right. Generally, even though na last interview lo Kajal garu adigadam jarindi, how you ante ela handle chestunnaru ani, because family time tanaku kuda oka chinna baby and akkada handle cheyali and ikkada handle cheyali, very difficult for you. Like యాక్టర్స్ కన్నా కొంచెం టైం దొరుకుతుందేమో స్కెడ్యూల్ టు స్కెడ్యూల్, బట్ ఫర్ యూ 24/7 ఆన్ ఉండాల్సి వస్తుంది, ఎప్పుడు కాల్ వస్తుందో ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. మ్యామ్ ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు మ్యామ్? వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ ఐ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ రోల్ నౌ బికాస్ టాకింగ్ అబౌట్ మూవీస్, బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ మోడ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, సో నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అన్నమాట. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు కేసు వస్తే అప్పుడు, యూ హ్యావ్ టు బి రియల్లీ ప్రిపేర్డ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. Right. So the family also, it gets used to this pattern of life. And everybody, we should have a support system also. It's not that easy. We just don't leave our kids just like that and rush for the duty. Right. Somebody, parents or in-laws, somebody will be there as a support who will take care of the kids when we are out of the house doing our duties. So that is how we manage. Like the entire household, it knows. She may be there, she may not be there. So it is that kind of a situation. Right. Definitely meek andru bayapadutuntaru station lo, but intlo kuda adhe bayam nadustundi. Intlo absolutely not. Asal bayam ledhu. Intlo it must be the opposite. It is the opposite. The most docile people must be like the most feisty people outside are the most docile people at home. When you are at home, you are the mom, correct, you are the wife, and you are the daughter-in-law, you are the sister-in-law, so you have multiple roles again. Absolutely. On the domestic side. So that is it is a different story, absolutely. So once you step out of the house, you are a different person. Once you step through the door into the house, you are a different person. Okay. Totally. Definitely. Ansuya ma'am, I totally relate to this point of view of yours. I was just telling Shashi Garu that it's exactly the same for me. At the moment. Yes. మీరు ఎవరికి భయపడతారు కాజల్? భయ ఇంట్లో అంటే కొంచెం నీళ్ళతో, నా 2-year-old బాబుతో భయపడాల్సింది. ఆ ఏజ్ లో వాళ్ళకి భయం తెలియదు కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని, అంతే ఉంటుంది. సో ప్రతీష్ గారు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, లైక్ అంటే పోలీసులకి అండ్ ఐటీ ఇండస్ట్రీకి మధ్యలో ఉండడం ఏంటి ఇది ఎగ్జాక్ట్లీ? అంటే షీ సేఫ్ యాప్ గురించి నేను వినడం జరిగింది, అండ్ మీరు
పార్ట్ ఆఫ్ దిస్. సో అసలు ఏంటది, అది ఎలా వర్క్ అవుతుంది? సో సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇది ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్లో 15 ఇయర్స్ బ్యాక్. ఓకే, అంటే ఇండస్ట్రీ అంతా గ్రో అవుతుంది. యూ హ్యావ్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ విచ్ ఇస్ మూవ్డ్ హియర్ రైట్ ఇయర్స్ బ్యాక్. ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్, ఆల్మోస్ట్ 10-15 lakh ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ అండ్ సపోర్ట్ స్టాఫ్, సో మెనీ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో ఈ కౌన్సిల్ అనేది, ద పోలీస్ స్టాఫ్ ఇస్ ఓన్లీ 20,000-30,000, దే కాంట్ సర్వీస్ సో మెనీ. సో వీ ఆల్ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టు వర్క్ విత్ దెమ్ టు డ్రైవ్ సేఫ్టీ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్స్. సో అలాగా ఐ యాక్చువల్లీ గాట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ టు యువర్ క్వశ్చన్. ఐ థింక్ ద చిల్డ్రన్ లర్న్ వాల్యూస్ ఫ్రమ్ మీ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ కేసెస్ విత్ మ్యామ్, రైట్? సో ఆల్ దే డూ ఇస్ ఐ నో ఐ హ్యావ్ అ 13-year-old అండ్ 19-year-old సన్. సో ఐ బిన్ సో బిజీ లాస్ట్ 7-8 ఇయర్స్. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఐ గివ్ టైమ్ ఫర్ ద కేసెస్. సో పీపుల్ కాల్ అప్ అండ్ దెన్ ఐఎమ్ హ్యాండ్లింగ్ అండ్ దెన్ ఐ గో ఫర్ మై జాబ్. బట్ సీయింగ్ దట్ ఇట్ సెల్ఫ్ ఐ నో దట్ దే రియలీ బిలీవ్ ఇన్ అ లాట్ ఆఫ్ వాల్యూస్ అండ్ హౌ బ్లెస్డ్ దే ఆర్. ఐ డెంట్ నీడ్ టు టీచ్ దెమ్. Wonderful. But doing this work actually helped them to grow as great wow. people. And that's how this whole collaboration between the industry and police happened. And it's a 15-year-old council, which I think sir was the chairman in Rajkonda Council. DCP Ansuya ma'am was women and child safety. So we worked together on a lot of initiatives. Ante proactive ga awareness ela cheyala. Tarata reactive situations untai. After things happened, they come to us. Kani everybody, as you said, they get scared sometimes to go to the police. But in Hyderabad, the way the police have been, so immediately a case comes, they handle it with so much care and responsibility. That is something I experienced with my right. Actually chaala cinemalo manu idu vinuntam ante once action done appudu police lo staru ani ఒక ఒక ఏదైనా అయిపోయిన తర్వాత ఒక ఒక ప్రాబ్లమో ఏదో జరిగిపోయింది, జరిగిపోయిన తర్వాత పోలీసులు వస్తారు అని మనం ఈవెన్ ద ఫిలిమ్స్లో చూస్తూ ఉంటాం, జనరల్లీ జరుగుతుంది. బట్ హియర్ లైక్ అది జరగకుండానే ఆపే ఒక యాప్ ఇది, షీ సేఫ్. వెరీ నైస్. యా, వేరీ. అంటే మీరెక్కడ కనెక్ట్ అవ్వడం జరిగింది? బికాజ్ ఈ ఫిలింలో కూడా కాజల్ చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరిగింది, చాలా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడ పార్ట్ ఆఫ్ ద స్టోరీలోనే ఆ పాయింట్ ఉంది మనకి. ఉన్నప్పుడు వి వాంటెడ్ టు ఎంఫసైజ్ ఇట్ అ లిటిల్ సో దట్ విమెన్ ఆర్ అవేర్ ఆఫ్ అ పర్టికులర్ యాప్. అది ఎగ్జిస్టెన్స్ ఉందని మా ఇంట్లో ఐ ఆస్క్డ్ మై నీసెస్, మై వైఫ్, దే డిడ్ంట్ నో. ఓ, అలాంటిది ఒకటి ఉందా అని అన్నారు. ముందు డౌన్లోడ్ చేయండి. సో ప్రీవియస్లీ వి డిస్కస్డ్ అబౌట్ దిస్, లైక్ నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఈవెన్ ఐ వాజ్నట్ అవేర్. శశి గారు టోల్డ్ మీ అబౌట్ ఇట్. ఓకే, అండ్ దెన్ యు హావ్ ఎ పవర్ఫుల్ మీడియం ఇన్ యువర్ హ్యాండ్. సో మనం ఆ పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు సొసైటీని ఎంటర్టైన్మెంట్ తో పాటు, వై నాట్ యునో బీ ఎ లిటిల్ రెస్పాన్సిబుల్ ఇన్ యునో ప్రమోటింగ్ సంథింగ్ లైక్ దాట్ అనే ఒక థాట్ తోటి వి వెరీ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు ద స్టోరీ. అండ్ అది ఒక గమ్మత్తైన విషయం మేడం. ఇది షీ సేఫ్ యాప్ మేము రియల్ యాప్ డౌన్లోడ్ చేసాం ఫోన్లో కెమెరాకి చూపించడానికి. సో వెన్ వీ క్లిక్ ఇట్ ఎస్ఓఎస్ నొక్కినప్పుడు దట్ కౌంట్ డౌన్ వస్తుంది కదా, ఆఫ్టర్ ద కౌంట్ డౌన్ పొరపాటున వెళ్ళిపోయింది. పట్టించుకుంటారా అన్నారు మా టీమ్ లో. అండ్ వి గాట్ ఎ కాల్, మీరు ఇలాగా ఎస్ఓఎస్ నొక్కారు, ఆర్ యూ సేఫ్? ఇది సార్ ఇది పొరపాటునే అయ్యిందండి, వీఆర్ ఆల్ సేఫ్. అయితే ఐఎమ్ సేఫ్ అని ఒకటి ఉంటుంది ఆ ఫీచర్, అది క్లిక్ చేయండి అని చెప్పారు. అప్పుడు దెన్ ఐ టోల్డ్ మై టీమ్, సీ ఇట్ ఇస్ రియలీ వర్కింగ్, డోంట్ మేక్ ఎ జోక్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ వన్ కేస్ ఐ విల్ టెల్ యూ, జస్ట్ వన్ గర్ల్ జస్ట్ 15-year-old, ఇట్ సీమ్స్ షీ వాజ్ ఇన్ బంగ్లాదేశ్. షీ గాట్ ఎ కాల్, వీడియో కాల్, అండ్ she has called back, she has not attended call. So that boy said ki the love and all those things, and then they got eloped from there. They came to Bangalore, so they were staying like husband and wife, and they that boy sold her to brothel in Vijayawada. So that girl came to Vijayawada. So their prostitution was being done by one boy and his mother together. That boy was running a YouTube channel, and through YouTube channel there is a I am giving you some opportunity to act in as a junior artist something karke. He was attracting girls from Hyderabad. So that boy, and this girl finally she got sold in Hyderabad. And here we got information
that one girl from Bangladesh is here. Just one phone number was there. We laid a trap. 8 days our operation was going on through one phone number. But we rescued her. Wow. And after rescuing her, then we got entire network now from Hyderabad, Vijayawada, Bangalore to Bangladesh. Bangladesh, yeah. And we have sent her back also. Okay. So this is like it's very difficult to rescue the victim, to trace the real perpetrators of the US government has recognized and government has awarded with the award also there. In, wow, congratulations. Yeah, that's there. So well deserved. So this cause is now, we are working for the cause and other partners also joining us and we are taking the cases to logical conclusion. Nice. Yeah. Nice. And Anusuya garu handled like you are the part of she team lo kuda unnaru meeru and operation smile. So ilanti chaala meer handle cheyadam jarigindi mee andalo. So adi cheppandi mee life lo meer chusina horrible case enti ma'am? Through she teams variety of cases vastayi maaku. A lot of variety of cases. I just can't start describing them. చాలా చిన్న చిన్న వాటి దగ్గర నుండి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా కూడా వస్తాయి. సో వన్ సింపుల్ ఎగ్జాంపుల్ వాజ్ వన్ లేడీ ఇన్ హై పొజిషన్ ఇన్ ద ఐటీ కార్పొరేట్ సెక్టర్. షీ కేమ్ అండ్ షీ సెడ్ ఐ వాంట్ డివోర్స్ ఫ్రమ్ మై హస్బెండ్. హీ విల్ నాట్ ఇఫ్ ఐ ఆస్క్ హిమ్ హీ విల్ నాట్ గివ్. సో ఇఫ్ యూ టెల్ హిమ్ టు గివ్ మీ ద డివోర్స్ హీ విల్ గివ్. సో దట్ వాజ్ అ వెరీ సింపుల్ రిక్వెస్ట్ యాక్చువల్. అండ్ I said, okay, Pilvandi, give me his number. I told my staff to call, give him a call. And he came the next day. I said, your wife wants a divorce from you. Finally, he gave her the divorce. Then she came back. And when she came for the first time, she was looking so sad and so bogged down by her problem. And after the divorce, she again came to thank me. After I saw her, I didn't recognize her really when she came back to thank me. I said, are you the same person? Yes, I'm the same person. You're not able to recognize me. There was so much of transformation in her face and in her the way she walked and all that. Okay. So it was such a small thing for us actually. We didn't do anything in that. We just gave a call to her husband, called him, and we solved the problem. So these kind of things. And horrible things which I cannot start describing here. Okay. So very horrible things also they come to our notice. So, every day. మ్యామ్ ఇందాకే అంటే నేను అడగడం జరిగింది చాలా హీరోస్ అయినా యాక్ట్రెసెస్ అయినా కాప్ రోల్ ప్లే చేయాలని అనుకుంటారు అనమాట ఎందుకంటే వెరీ పవర్ఫుల్ కాబట్టి మీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా మా కాప్స్ ఇలా చూపించాలి మమ్మల్ని ఇలా చూపించాలి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా యూ క్యాన్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ I used to see those cop movies and I used to get very inspired. Wow. Wow. Lovely. So that is the common man's feel of the movie. So let it be like that. Even nenu kuda chinna appudu Vijay Shanti gar cinemalu chusi nenu kuda police Vijay Shanti gar cinemalu Rajshekhar cinemalu avi chusi really inspired. Tarvata department la kochaga telusindi. reality is something very very different and what is shown in the movies is very different and we always go as a team we never just be don't barge into situations all alone two wheeler esconi lekapothe four wheeler drive chestuntu okkalame ellipothunta anna chupistam movies lo but in real life it doesn't happen it is always a team work meer kuda film chusinappude kaligindi asa kopam valana kori చాలా సార్ నేను ఏం అబ్జర్వ్ చేస్తాను అంటే కాప్ చూపెట్టినారు కదా మూవీలో డ్రెస్ ఎలా వేసుకున్నారు అది మీరు ఆ పాత్ర అది క్యారెక్టర్ది మేబీ ఇన్స్పెక్టర్ బట్ బి మస్ట్ బి వేరింగ్ ద డిజీ ర్యాంక్ అనమాట సో కొంచెం సో దెన్ వీఆర్ ఆల్సో దెన్ సజెస్టింగ్ కి అది కొంచెం ఆ డ్రెస్ అది ర్యాంక్ స్టడీ చేయండి బిఫోర్ సో దట్ రియలిస్టిక్ గా ఇట్ విల్ గో అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఫన్నీ మీరు బ్యాక్ ఒక లుక్ వేసినట్టయితే మా సత్యభామని మీరు చూడొచ్చు సో ద వేషి అంటే గన్ పట్టుకున్న విధానం యూనిఫామ్లో కాజల్ సత్యభామ అనసూయ గారు వాట్ యూ సే ఎలా అనిపిస్తుంది మీకు దిస్ ఫీల్స్ లైక్ ఎన్ ఎగ్జామ్ గెటింగ్ గ్రేడెడ్ ఫర్ దిస్ I think by seeing this, na, so many girls will opt to join inspector in police. Yeah. You might be in the days to come, I'm telling you, in the days to come,
దే విల్ టెల్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ, వి హావ్ సీన్ దిస్ మూవీ, దట్స్ వై. అంతేకాదు ఇలాంటి బ్యూటిఫుల్ గార్జియస్ కాప్స్ ఉంటే క్రిమినల్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చి సరెండర్. జనరలీ మనం ఇందాక వినడం జరిగింది మధ్యలో ఆపేసిన దాన్ని, సైబర్ క్రైమ్స్ యూనో కాల్స్ త్రూ కానీ లేకపోతే ఈవెన్ దో నౌడేస్ డిజిటల్ చాలా ఎక్కువైపోయింది, ట్రోల్స్ చాలా ఎక్కువైపోయాయి, నెగిటివ్ ట్రోల్స్ చాలా ఎక్కువైపోయాయి, ఎస్పెషల్లీ విమెన్ యాక్టర్స్ని కానీ లేకపోతే ఈవెన్ దో మెన్ యాక్టర్స్ ఎవరినైనా కూడా ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది, యూనో దట్ సైబర్ క్రైమ్స్. సో దాన్ని హౌ ఎలా కంట్రోల్ చేయడానికి ఏమైనా ఉంటుందా, బికాజ్ యూనో లాట్ ఆఫ్ నెగిటివిటీ యూనో. Yeah, that's true actually. Even we've gone through things like this. Trolling, everyone. morphing photos. Correct. It's just disgusting. But then what does one do? Yeah. So, daan yavanna control cheyagalutama? No, we have systems now. Okay. Well-developed systems. I'm happy to share that now in country level, there is the India Center for Coordination of Cybercrime, I4C. You just dial 1930. This is a helpline number, cybercrime. Okay. So, I mean, you are getting hoax call, mm-hmm. the money fraud is there, some image is mop, any kind of issue. 1930, 1930, this four digit. Lovely. Or cybercrime.gov.in, this website. Just go there, log into that, lodge a complaint. Then they will direct to the your jurisdictional police station, mm-hmm. which you are mentioning. There they will do the regular investigation and on, and they will try to help you. Otherwise, before that we had an issue, where to go? In the Cyberabad commissionate, say only one cybercrime police station. Mm-hmm. Rajkonda only one, Hyderabad only one. Mm. But now this 1930 is there. So okay. Local police station, every police station now we are accepting cybercrime cases now. No need to fear. But every day these cyber criminals, they are changing their modus operandi. Mm. Sometimes this FedEx fraud is coming. FedEx, correct. Recently my dad got sometimes that now you will get that we are calling from Telecom Regulatory Authority of India. Within 2 hours, your number is going to be blocked. So dial 9 number, then some cop will come in uniform online in online, the video correct. Conference. they will threaten you, there is arrest warrant against you. And then some money and all. Other day, one girl here in Cyberabad, 14.5 lakh rupees. She paid 4 days she was staying in the hotel because that was a digital custody. And then her parents came, they lodged a missing complaint here. Finally, we got her and then now that money also, we got bank account freeze and all, we are helping her. Nice. But this kind of trauma, this yeah. you have to undergo. So cyber criminal nowadays, they are day by day becoming very yeah. clever. Mm. So we have to one step ahead and more and more awareness is required. Exactly. So June 7th ki enti ma'am schedule? June 7th I have blocked for this movie. Perfect. Perfect. We were waiting for 31st. Yes. Now we have rescheduled to 7th. We are giving you 7 more days to finish your work, Andy. Aram se kam hai show. One funniest question I want to ask. Like, okavela movie కాప్స్ నుంచి ఒక సూపర్ పవర్ కావాలంటే, బికాస్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ కాప్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, సో అలాంటి సూపర్ పవర్ కావాలంటే ఏమంటారు మహేష్ గారు ఫర్ యూ? ఎలాంటి సూపర్ పవర్ కావాలి మీకు మూవీ కాప్ నుంచి? See, I was telling you about the movies like Ardha Satya. When I have seen, I realized, yes, you within the system also, you can be honest, you can be sincere, you can do. Okay. It's not that every time you should compromise and you should surrender and all. Mm. You can do your job within the system, within the framework. And there are support systems. Mm. What happens in our policing, first 5 years itself, you will be known by what kind of work you are doing and what your actions, do's, don'ts and all, what do you do. And people know that. Reputation travels faster than you. Right. So that's in every industry. Yeah. Perfect. But you know, it's very nice because you said that you get inspired by movies. We get inspired by you. Correct. To make movies. Exactly. It's a mutual admiration. అదే కదా, వారే లేకపోతే అసలు ఇలాంటి మూవీస్ ఎక్కడ నుంచి వస్తాయి, ఇంత ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జూన్ 7th కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ ద సూపర్ పవర్ సత్యభామ. రైట్. సో థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో దానికి పార్ట్ 2 అలా మీరు ప్లే చేస్తూ వెళ్ళాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ పార్ట్ కూడా. సో ఇది కంటిన్యూ, సత్యభామ 2, సత్యభామ 3 ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్
playing positivity about policy. Thank you. It's a responsibility. Yes. Yeah. And thank you so much. Thanks for joining us. Thank you. And thank you and wish you good luck, Kajal. Thank you. Looking forward. So, June 7th ki, definitely, you know, biggest hit రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, విన్నారు కదా, ఇంకా జూన్ 7th వరకు వెయిట్ చేయండి. సత్యభామ మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కాప్స్ని కలవడం జరిగింది, రియల్ కాప్స్ని, బట్ మిమ్మల్ని కూడా కలవడానికి జూన్ 7th సత్యభామ మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చూసి బిగ్గెస్ట్ హిట్ని ఇస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా బగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.